సామాన్య పదకొండవ సోమవారము పునిత పవులు కొరింత్యూలకు రాసిన రెండవ లేఖ ఆరవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పదో వచనం వరకు మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా అయినచో ఆలకింపుడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము మా పనియందు ఒకరు తప్పుపట్టుట మాకు ఇష్టము లేదు కనుకనే ఎవ్వరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నితుము పైగా బాధలను కష్టములను ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును దేవుని సేవకుములన్నీ ప్రదర్శింతుము మేము కొట్టబడితిమి చరయందు యుంచబడితిమి అల్లరి మూ మూకల అలజడికి గురి అయితిమి అధికముగా పని చేయవలసి వచ్చి నిద్ర హారములు మానితిమి కానీ మా పవిత్రాత్యము చేత విజ్ఞానము చేత ఓర్పు చేత దయచేత పవిత్రాత్మ వలన నిజమైన ప్రేమ వలన సత్య సందేశము వలన దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి ఎదురించుటకు రక్షించుటకును మాకు నీతియే ఆయుధము మేము గౌరవింపబడితిమి అవమానింపబడితిమి నిందింపబడితిమి స్థుతింపబడితిమీ అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము మేము అనామకులముగా ఉండి అందరకు తెలిసిన వారమే మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము మేము శిక్షింపబడినను చంపబడలేదు మేము విషాదాత్మలమైనను సదా సంతోషించుచున్నాము మేము పేదవారముగా గోచరించుచున్నాము కానీ పెక్కుమందిని భాగ్యవంతులను చేయుచున్నాము ఏమియు లేనివారము అనిపించుకున్నాము కాని యథార్థముగా అన్ని ఉన్నవారమే ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మాయిగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పునదేమన నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము నీ కుడి చెంపపై కొట్టిన వాణిని నీ ఎడమ చెంపపై కూడా కొట్టనిమ్ము నీతో తగువలాడి న్యాయస్థానమున నీ అంగీకొరకు వేద్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము ఒకడు నిన్ను తనతో క్రోషము రమ్మని బలవంతము చేసిన వానితో క్రోషము వెళ్ళుము వానికి లేదనక ఇమ్ము అప్పు అడిగిన వానికి లేదన వలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక